వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటి ఆ వీడియో అంటే, మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ సో క్లీన్గా పాలిష్ చేసుకోవడం ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి పాలిష్ చేసుకోవడం కన్నా ఇంట్లోనే ఈజీగా పాలిష్ చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది భయపడుతుంటారు బయట ఇవ్వటానికి, అదేదో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా. సో నేను ఇప్పుడు నా సైడ్ కమ్మలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా మట్టి పట్టాయి. సో అందుకే క్లీన్ చేద్దాం అనుకున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని ఎంత కొత్తగా అంటే ఇప్పుడే కొన్న వాటిలాగా ఎలా అవుతాయో చూడండి. సో దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న కమ్మలు కాబట్టి నేను చిన్న బౌల్ తీసుకున్నాను. పెద్ద కమ్మలు అయితే పెద్ద బౌల్ తీసుకోండి. అండ్ ఇందులో సర్ఫ్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సర్ఫ్ అయినా యాడ్ చేయొచ్చు, డిటర్జెంట్ పౌడర్ అన్నమాట, లేకపోతే షాంపూ అయినా యూజ్ చేయవచ్చు, ఆప్షనల్, అదైనా లేకపోతే ఇదైనా. అండ్ లెమన్ జ్యూస్ అన్నమాట, డిటర్జెంట్ పౌడర్ అండ్ లెమన్ జ్యూస్. ఇవి రెండు ఇలా వేస్తే మనకి ఇలా నురుగలాగా వస్తుందండి. ఈ వేడికి ఇలా నురుగలాగా పైకి మనకి ఇలా పొంగులాగా వస్తుంది. ఇలా పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చేసి అప్పుడు మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో అవి ఇందులో వేసేయాలి. అవి బంగారువైనా వెండివైనా కానీ తల తల మెరిసిపోతాయండి, ఒక్కసారి ట్రై చేయండి. సో ఇలా వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చూడండి, ఇంకా నురుగు పైకి ఇలా పాల పొంగులాగా వస్తూ ఉంటుంది. సో ఇంకా పైకి ఎక్కువగా వస్తూ ఉంటుంది పొంగడానికి. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ నిమ్మకాయ అండ్ డిటర్జెంట్ వల్ల దాంట్లో ఉన్న డర్ట్ కానీ ఏమైనా ఏది ఉన్నా కానీ, సో చెమటలాగా పట్టి కానీ నల్లగా అయిపోతూ ఉంటాయి చాలామందివి. సో ఇలా చేస్తూ ఉండండి. దీనివల్ల మన గోల్డ్కి కానీ వెండికి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చాలామంది భయపడుతూ ఉంటారు బయట పాలిష్కి ఇవ్వాలంటే జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో, కరిగించుకుంటారు అని. సో ఆ డౌటే అవసరం లేకుండా ఇంట్లోనే పాలిష్ చేసుకోండి. సో ఇలా కంటిన్యూ ఒక 3 to 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలండి. ఒకవేళ పెద్ద చైన్స్ కానీ పట్టీలు కానీ ఉంటే కొద్దిగా ఎక్కువసేపు ఒక 10 మినిట్స్ అలాగా కలపాలి. ఇవి చిన్న చిన్నవి కాబట్టి నేను 3 to 5 మినిట్స్లోపు తీసేసాను. తీసేసాక ఇలా యూజ్ చేసిన బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, ఈ బ్రష్తోని జస్ట్ ఇలాగా ఒకసారి అంటే సరిపోయిద్దండి. సో ఎందుకు అంటే ఇది చిన్న చిన్న ఐటమ్స్ కదా, దీని లోపల చిన్న హోల్స్ లోపల డర్ట్ అనేది మిగిలిపోతుంది. సో అందుకే ఇలాంటి టూత్ బ్రష్తో చేయటం వల్ల డర్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో జస్ట్ ఒకసారి ఇలా రబ్ చేస్తే సరిపోయేది, బ్రష్ చేస్తే సరిపోయేది. సో చూడండి, ఇప్పుడు మొత్తం అన్ని బ్రష్ చేసి మళ్ళీ మంచినీళ్ళలో వేశాను, మంచినీళ్ళలో వేశాను. ఎలా క్లీన్ అయ్యాయి, ఎంత క్లీన్ అయ్యాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. నిజంగా చాలా డిఫరెన్స్ అండి. ఫస్ట్ మొత్తం బ్లాక్గా ఏదోలాగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి చాలా మంచి కలర్, ఇప్పుడే కొత్తగా కొన్న జ్యువెలరీ లాగా అయిపోయాయి. సో మంచి కలర్ వస్తాయి, డర్ట్ అనేది రిమూవ్ అవుతుంది. సో గోల్డ్ అనేది ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఒరిజినల్లోకి వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీసుకొచ్చాను. లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.